विराम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्धूला कर्तव्यं दैवमाहनिकं अग्निकं अम्मा आ ఏంటమ్మా ఇది? ఏమైంది? లేచావా? హా లేచా గాని ఏంటమ్మా ఇది ఇళ్ళంతా? తగలబెడతావా ఏంటి? ఏమైనా పూజలు చేస్తే తెలుస్తుందే నీకు. అయినా దేవుణ్ణల తిట్టద్దు, కళ్ళు పోతాయి. సర్లే తల్లి, నీ ఇష్టం. నీతో మాట్లాడాలి. కాల్ మీ ఫాస్ట్. చెప్పే. ఏంట్రా, అర్జెంటుగా నీతో మాట్లాడాలంటే నిన్నటి నుంచి అసలు రిప్లై ఇవ్వట్లేదు. అంత బిజీయా? అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఐమ్ సారీ, యాక్చువల్లీ తాత కోవిడ్ వచ్చింది. సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. థర్డ్ వేవ్ చాలా డేంజర్గా ఉంది. సో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, ఎక్కడికి బయటికి వెళ్ళకు. నాకు అదే పని, బయట తిరగడం కదా. జాగ్రత్త అని చెప్తున్నా అంతే. సర్లే గాని నీకో విషయం చెప్పాలి. చెప్పు. అది ఉసే లేచావా? హా అమ్మా, లేచాను. సరే సరే, అమ్మ పిలుస్తుంది. ఐ కాల్ యూ ఇన్ 2 మినిట్స్. ప్లీజ్ కాల్ లిఫ్ట్ చెయ్యి, నేను నీతో మాట్లాడాలి, చాలా అర్జెంట్. దేని గురించే? చెప్తా చెప్తా, నేనే చెప్తాను. 2 మినిట్స్ ఆగురా, కాల్ చేస్తాను. నువ్వైతే కాల్ లిఫ్ట్ చేయి. సరే సరే, అమ్మొస్తుంది. బాయ్ బాయ్. సరే. అమ్మా, నీ స్నానానికి వెళ్ళొస్తాను. సరే. దున్న పోతావు. కాల్ మీ ఫాస్ట్, చాలా అర్జెంట్ మ్యాటర్ చెప్పాలి. ఏమైంది దీనికి? ప్లీజ్ కాల్ మీ ఫాస్ట్. ఏమైంది? కాల్ చేయం ప్లీజ్. పెడతాను. హలో. హలో. కాల్ చేయమంటే ఏంట్రా క్వశ్చన్ చేస్తున్నావు? ఏమైంది? మ్యాటర్ చెప్పకుండా ఓ వాయిన్ చేస్తున్నావు. నాకు ఇక్కడ వాచ్ పోతుంది. ఏంటది? నీ బొంద. ఉసే, సరిగ్గా చెప్పవే, నాకు వర్క్ ఉంది. రే దొంగ సచ్చినోడా, నాకు ఇంకో పీరియడ్స్ రాలేదురా. వారిని ఇది చెప్పడానికి ఎంత కంగారు పడుతున్నావు? వస్తాయిలే, డోంట్ వరీ. అసలు నీకు అర్థమవుతుందా? అర్థమైంది. ఏమని? నీకింకా పీరియడ్స్ రాలేదని. అదెందుకో తెలుసా? నాకెలా తెలుస్తుంది? నేనేమన్నా డాక్టర్నా? నీకే తెలియాలి కదా. 1 మంత్ అయిపోయింది, ఇంకా రాలేదు. వస్తాయిలే అనుకున్నాను, కానీ టైం కూడా అయిపోయింది. ఒసే, నేనేమన్నా డాక్టర్నా? హాస్పిటల్కి వెళ్ళు. పిచ్చా, నీకేమైనా? చెప్తే అర్థం కావట్లేదా? నా పీరియడ్స్ మిస్ అయింది నీ వల్లే. ఓ, ఇది బాగుంది. నా వల్ల అంటావేంటి? కాక ఇంకెవరి వల్ల? ఇదిగో నా వల్ల ఎలా అవుతుంది చెప్పసలా. రే, ఇంకా నాకు కోపం తెప్పించకు. వద్దు వద్దు అన్నా కూడా వినకుండా ఆ రోజు
నాతో ఏం చేసావు నీకు తెలీదా? ఏం చేసా? ఓ అదా. అదే సరే, కాల్ చేద్దాం. హలో ఏరా, ఏం చేస్తున్నావు? ఏం లేదు, బోర్ కొడుతుంది, బాల్కనీ నుంచున్నా. అవునా? నాకు బోర్గా ఉంది. ఏమైంది? ఏం లేదురా. అమ్మా నాన్న ఇద్దరు తమ్ముడిని చూడడానికి హాస్టల్కి వెళ్ళారు. నిజమా? మరి నన్ను రమ్మంటావా? ఎందుకు? ఎందుకంటే కుదిరితే ఒక కిస్సు, లేకపోతే హగ్. అంతటితో ఆగుతావా నువ్వు? సర్లే, ఇంతకిస్తావా లేదా? ఏ అబ్బాయిలు కిస్తూ హగ్తూ అయితే ఆగర్లే, అన్నీ అయిపోతాయి. అంతే, మిగతా తర్వాత చూసుకుందాం. సర్లే, ఓన్లీ కిస్ అండ్ హగ్ అంతే కదా? ఏ లేదు, ఫస్ట్ కిస్ అండ్ హగ్, ఆ తర్వాత మిగతా తర్వాత చూసుకుందాం. ఓకేనా? సరే, ఓకే, వచ్చేస్తున్నా, బాయ్. ఇంకేం లేదా? ఓయ్, అంతే అన్నావుగా. ప్లీజ్ ఒక్కసారి. ఒప్పుకోను, ఇదేమన్నా చిన్న మాటరా? ఎవరికైనా తెలిస్తే బాగోదు. మరి నేను అందరు డబ్బు కూడా చెప్తాను కదా. అది కాదురా, వెళ్ళయ్యాక ఎలాగూ ఉండేదే కదా. ఇప్పుడే ఎందుకు ఇవన్నీ చెప్పు, నా బుజ్జి కదా, వద్దురా. అప్పుడైనా ఇప్పుడైనా నేనే కదే. అయినా సరే, ఏదైనా సాంప్రదాయం ప్రకారంగా జరిగితేనే బాగుంటుంది. ఓకేనా? తొక్కేం కాదు, ఆకలిస్తే అన్నం తినాలి, మూడొస్తే ముద్దులు పెట్టాలి, అంతేకాని అన్ని మూసుకుని కూర్చుంటావా? అదేం కంపారిజన్ రా బాబు. ఏ బాలేదా? ఏడ్చినట్టుంది. ఏం చేయమంటావు మరి? ఇప్పుడేమంటావు? చేద్దామంటా. నేను వద్దంట. నేను కావాలంట. నేను వద్దంట. అంతేలే, నేనంటే ఇష్టం లేదు, పైగా అనుమానం, అందుకే నో అంటున్నా. పిచ్చా, నీకేమైనా అనుమానమేంట్రా? నువ్వు నా బంగారంవి, నేను నిన్ను అనుమానించడం ఏంటి? లేకపోతే ఏంటి, అన్ని పెళ్ళయ్యాకే అంటున్నావు? అదే పద్ధతిరా. తొక్కలే. ప్లీజ్ రా, అర్థం చేసుకో. నీకు నమ్మకం లేదు నా పైన, అన్ని అయ్యాక నేను వదిలేస్తాననేగా. చంపేస్తాను అలా అన్నావంటే. అయినా నువ్వు నన్ను ఎలా వదిలేస్తావు? నేను నిన్నెలా వదులుతాననుకున్నావు? బొక్కలు చూర చేసైనా నిన్నే చేసుకుంటాను కదా, మరి ఒప్పుకోవచ్చు కదే. వినవారా నువ్వు? వింటా, కానీ ఈ ఒక్కసారికి నా మాట తప్పదా? తప్పదు. పైగా ఇలా చేస్తే మన ఇద్దరి బాండింగ్ ఇంకా బాగుంటుంది. ఆల్రెడీ స్ట్రాంగ్ గానే ఉంది కదా. అంటే ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఓకే సరే. Yes. ఒక్క నిమిషం, ఒక్క నిమిషమే ప్లీజ్. మళ్ళీ ఏమైంది?
తెచ్చావా? తెచ్చావానా? ఏంటిది? బెలూన్సా? అంటే ఇప్పుడు ఈ రూమ్ అంతా డెకరేట్ చేసి చేసుకోవాలా? అది కాదురా. మరి పిల్లలు పుట్టకుండా ఉండటానికి. ఓ అదా, అయినా నువ్వేమైనా బయట అమ్మాయివా? నువ్వు నా పిల్లమే, మనకెందుకు చెప్పు. ఇంకా పెళ్ళం అవ్వలేదు అందుకే. అవన్నీ బయట వాళ్ళకి, లవర్స్కి కాదు. ఏమైనా అయితే? ఏం కాదు, ఆయన ఓకేనా? హవ్ యూ నో? ఆయన ఒక్కసారికి రాదే. వస్తే ఆపవే, మరీ లాయర్లా ఎన్ని క్వశ్చన్స్ అంటే. అమ్మాయిలం బాబు, ఆ మాత్రం ఉండదా? మరి ఇలాగా మా సేఫ్టీ మాకుండాలిగా. చూడు, సేఫ్టీ షూరిటీ గ్యారంటీ నేను, ఏం కాదు. ఓకే, అంతే అంటావా? అంతే. ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మళ్ళీ ఏమైందే? లైట్స్ ఉండనే వచ్చుగా, చూస్తా. అన్ని పెళ్ళయ్యాక చూడొచ్చు, కానీ ముందు లైట్స్ అయితే ఆఫ్ చేయి. లైట్స్ ఆఫ్. ఓకే. ఒసేయ్, ఇంతసేపు ఏం చేస్తున్నావే బాత్రూంలో? బట్టలు వాష్ చేస్తున్నానమ్మా. ఆహా, నిజమే? నా కూతురేనా ఇది అసలు? ఏ డౌటా? సర్లే, కాని కాని. ఓకే అమ్మా. షీ, ఉన్నావా? ఉన్నా. ఇప్పుడు చెప్పు, నీ వల్లేనా కాదా? అది డాక్టర్ చెప్పాలి, నువ్వెలా చెప్తావు? అమ్మాయిలకి అన్ని తెలిసిపోతాయి. ఎవ్రీ మంత్ ఆన్ టైమ్, సమ్టైమ్స్ మిస్ అయినా కొన్ని డేస్ అంతే, కానీ ఎన్ని డేస్ కాదు. అదేరా, ఒకసారి హాస్పిటల్ వెళ్ళొచ్చు కదా. వెళ్తాను. వెళ్ళనా? వెళ్ళు. ఏడవాలు నవ్వాలు అర్థం కావట్లేదురా నీ మాటలకి. ఏడవకు నవ్వకు, ధైర్యంగా ఉండు. హాస్పిటల్కి వెళ్తే మా అమ్మైనా నాన్నైనా వస్తారు, ఏం చెప్పాలి? బికాస్ ఆఫ్ దిస్ లాక్డౌన్ ఏం చేయాలి? అసలు ఎందుకు ఎంత భయపడుతున్నావు? నీకేంటి బాబు, బానే చెప్తావు. ప్రెగ్నెన్సీ ఏమో అని భయం వేస్తుందిరా. అయినా ఒక్కసారికి ప్రెగ్నెన్సీ అంటే? అలానే నన్ను కన్విన్స్ చేసావు. గూగుల్లో చూశాను, ఒక్కసారైనా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉందంట. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అని నీ డౌటా? ఎస్. ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. సరే, ఒక పని చెయ్యి. షాప్ అని చెప్పి బయటికి వెళ్ళు. మెడికల్ షాప్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకో. ఒకసారి టెస్ట్ చేయి, అప్పుడు రిజల్ట్ తెలుస్తుంది. ఇప్పుడు బయట ఉన్న సిచ్యువేషన్స్కి డోర్స్ కూడా ఓపెన్ చేయట్లేదు తెలుసా? అలాంటిది బయటికి ఎలా వెళ్ళనురా? పైగా ఏం కావాలన్నా నాన్న తప్ప బయటికి ఎవ్వరు వెళ్ళట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? చేస్తాను. ఏంటి పిచ్చా, నీకేమన్నా? కాదు, భయం. పోనీ, నేను రానా? ఎక్కడికి? మీ ఇంటికి. దేనికి? హాస్పిటల్కి తీసుకెళ్తా. తీసుకెళ్తావా? తీసుకెళ్తా. అప్పుడు కానీ నిన్ను నన్ను ఇద్దరిని కలిపి హాస్పిటల్కి తీసుకెళ్తాడు మా నాన్న. అదేంటి అలా అంటావు? ఇంకేమన్నానరా? ఏ ఆపు, ఏం చేద్దాం చెప్పు. నాకు కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని తెలిసిందనుకో, అదే నా లాస్ట్ బ్రీత్. మా ఇంట్లో ఇలాంటివి నచ్చావు. మీ ఇంట్లోనే కాదు, ఎవరింట్లో ఎవరికి నచ్చావు. వద్దు వద్దు అన్న విన్నావు నువ్వు? ప్రేమ బాండింగ్ దొక్క తోను అంటూ నన్ను ముంచేసావు కదరా, ఇప్పుడేమో సైలెంట్ గా ఉన్నావు. ప్లీజ్ రా, ఏడవకు,
నేనున్నా కదా. నా బాధ విండం తప్ప నువ్వేం చేయగలవు? కన్ఫర్మ్ ఏంటి? అది నిజమే. ఐఎమ్ ప్రెగ్నెంట్ నౌ. ఇచ్చా నీకేమైనా? ఏముండదు, భయపడకరా. ఇట్స్ ట్రూ, ఐఎమ్ ప్రెగ్నెంట్. 45 డేస్ అయినా పీరియడ్స్ రాకపోతే ఇట్స్ 100% ప్రెగ్నెన్సీ అంట. అలా అయితే 2 మంత్స్ మిస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదరా. జస్ట్ స్టాప్ ఇట్. సగం సగం తెలిసి మాట్లాడకు. అదేమన్నా డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి, నాకు కాదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ప్లీజ్ రా, ఏం కాదు, భయపడకు. ఏం కాదు, చెప్పేది విను. ఈ టెన్షన్ బాధ భరించడం నా వల్ల కాదు. నేను సూసైడ్ చేసుకుంటున్నాను. అయిపోయింది, ఇంకా నా లైఫ్ ఎండ్ అయిపోయింది. మా అమ్మకి నాన్నకి తెలిస్తే పరువు పోతుంది. ఏం కాదే, నా మాట విను. చూడు, ఇచ్చి పిచ్చి వేషాలు ఏమేమక. జస్ట్ స్టాప్ ఇట్ యు ఇండియన్. వద్దన్న చేసిందంతా చేసి ఏం కాదని ఎంత బాగా చెప్తున్నావు. అసలు నీకేం తెలుసురా నా బాధ? చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ఏం కావాలన్నా ఇచ్చారు, నా కోసం చాలా చేశారు. ఇప్పుడు నేను ఇదని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళకి నా మొహం మళ్ళీ చూపించలేను. అందుకే ఇంకా నా లైఫ్ ఏం చేయాలనుకుంటున్నాను. ఏమన్నా చేసుకుంటే నేను కూడా నీతో పాటు వచ్చేస్తా. నువ్వు మగాడివిరా, నీకేం కాదు. నేను ఆడపిల్లని, సొసైటీలో తలెత్తుకుని తిరగలేను. నా వల్ల నా ఫ్యామిలీ కూడా అవమానాలు పడాల్సి వస్తుంది. నాలాంటి కూతురు ఎవరికి ఉండదు. నా ప్రెగ్నెన్సీ తెలియాలని ఆ దేవుడు కూడా లాక్డౌన్ రూపంలో వచ్చాడు. అన్ని దారులు మూసుకుపోయాయిరా. అందుకే నేను బ్రతకడం వేస్ట్. హలో, హలో రోహిణి, రోహిణి ప్లీజ్ రోహిణి, నేను చెప్పేది విను. రోహిణి హలో, ఉన్నావా? హలో చెప్పేది విను రోహిణి, రోహిణి ప్లీజ్ రోహిణి, నేను చెప్పేది ఒక్కసారి విను. హలో, హలో రోహిణి, హలో హలో వినిపిస్తుందా రోహిణి? హలో, హలో రే బంగారు, వినిపిస్తుందా రోహిణి? హలో, హలో ప్లీజ్ రా, నువ్వు లేకుండా నేను బతకలేను రా. హలో, హలో ప్లీజ్ బంగారు, నా మాట వినరా, ప్లీజ్ మాట్లాడరా. ప్లీజ్ రా, ఏం చేసుకోకు, నా మాట విను.
ఓ నేను వినను, చేస్తా. ప్లీజ్ మా, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళని చెప్పావుగా, ఇప్పుడు ఏంటి ఇది? సర్లే, ఏడవుకు, ఏం చేసుకోనులే. ప్రామిస్? హా, ప్రామిస్. నా బంగారమే నువ్వు, ప్లీజ్ ఏం చేసుకోకు. సర్లే, కానీ ఒకవేళ ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయితే వెంటనే మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడతావా? షూర్ నానా, పోనీ ఇప్పుడే రానా, చెప్పు వచ్చేస్తా. నా బంగారం విరా నువ్వు, వచ్చేస్తావు ఐ నో, కానీ వద్దులే. ఎందుకే? వచ్చేసింది. ఏమొచ్చింది? అదే. ఏది? మట్టి బుర్రా, ఎంతసేపు నేను దేని గురించి గొడవ పడుతున్నాను, అదే వచ్చేసింది. ఊరి నా మొగుడా, పీరియడ్స్ రా. అవునా, అదేంటి? బతికి పోయాని హ్యాపీగా ఫీల్ అవ్వకుండా అదేంటి అంటావేంట్రా పెద్దవా? ప్రెగ్నెన్సీ రావాలని కోరుకున్నావా ఏంటి? అదేం లేదు, ప్రెగ్నెన్సీ వస్తే అయినా మన పెళ్లి త్వరగా జరుగుతుందేమోని. అంతేగా? అంతేగా అంటే వెదవనా? చి కాదు. సర్లే బాయ్, మళ్ళీ చేస్తా. సర్లే, కానీ నాకు నువ్వు ఒక ప్రామిస్ చేయాలి. ఏంటది? మన పెళ్ళయ్యే వరకు ఇంకెప్పుడు సెక్స్ అని అనకూడదు, ఓకేనా? సర్లేవే. థ్యాంక్ యూ హస్బెండ్ గారు. యువర్ వెల్కమ్ పిల్లం గారు. ప్రేమ అంటే ఇవ్వడమే కాదు, పొందడం కూడా. ఒకప్పుడు ప్రేమ అంటే కొంటె చూపులతో బాణాలు వేసి వాళ్ల మనసుని దోచుకునేవాళ్ళు. అలాంటి అందమైన ప్రేమ కథలు ఎన్నెన్నో విన్నాం, కానీ ప్రెజెంట్ జనరేషన్లో మాత్రం అది పూర్తిగా మారిపోయింది. లవ్ అంటే నిమిషాల్లో పుట్టి డేస్లో ఎండైపోయే రోజులొచ్చాయి. 100% ప్రేమలో కేవలం 1% ప్రేమ మాత్రమే నిజం. అందులో కూడా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కొందరు తొందరపాటు వల్ల మరికొందరు విడిపోతున్నారు. అలాంటి కపుల్స్ కోసమే మా ఈ పిట్ట కథ.